ఇప్పుడు మనం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడి మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నాం. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హఠాత్ మరణంతో ఇక్కడ ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయింది. ఇక దీంతో బై ఎలక్షన్స్ రావడంతో రాష్ట్రం చూపు మొత్తం ఇప్పుడు దుబ్బాక నియోజకవర్గం పైనే పడింది. మరి ఇలాంటి తరుణంలో సిద్దిపేట దుబ్బాక అనేటివి రెండు జోడెడ్లు అని వినబడుతున్న తరుణంలో మరి ఒక జోడెద్దు పరిస్థితి ఎలా ఉంటే ఇంకో జోడెద్దైనటువంటి దుబ్బాకలో పరిస్థితులు స్థానికంగా సమస్యలు ఎలా ఉన్నాయి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో మీకు కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం ఇవాళ చేస్తున్నాను. ప్రధాన రహదారి మనం ప్రయాణిస్తున్న ఎంత గతుకులు గతుకులుగా ఉందో చూసుకోవచ్చు. కరెక్ట్, మనం ప్రయాణిస్తూ వస్తూ ఉంటే అసలు అక్కడ ఒక దగ్గరే ఉందేమనుకున్నాం. కంప్లీట్ మండల కేంద్రంలో ఉన్న ప్రతి ప్రధాన రహదారి మొత్తం పరిస్థితి ఇట్లాగే ఉంది. వాస్తవానికి ఇక్కడ నుంచి మల్లన్న సాగర్ ప్రాజెక్టులో మట్టిని తరలించేటువంటి టిప్పర్లు లారీలు ఏవైతే ఉంటాయో అవి నిత్యం ఇక్కడ నుంచి రాకపోకలు కొనసాగిస్తూ ఉంటాయి. అయితే ఇంత మండల కేంద్రం ఒక ఆల్టర్నేట్ రోడ్ అనేది వేయకుండా ఆల్టర్నేట్ రోడ్ నుంచి అందరం తరలించకుండా ప్రధాన మండల కేంద్రం నుంచి ప్రధాన రహదారి నుంచి వీటిని పోలించారు. దాంతో ఈ రోడ్లన్నీ దెబ్బతిన పరిస్థితి వస్తుంది. ఇక ఇలా రోడ్లు దెబ్బతినడంతో పాటు ఇక్కడ స్థానికులకు అసౌకర్యం కలగడంతో పాటు నిత్యం లారీలు బోల్తా పడడం, బైక్ల మీద వెళ్ళేవారికి అసౌకర్యంగా భయభ్రాంతులతో ట్రావెల్ చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. నిత్యం చాలా యాక్సిడెంట్లు కూడా జరిగాయి. మనం చాలా న్యూస్ అని కూడా మనం ఇప్పుడు మండల కేంద్రం నుంచి కవర్ చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వెనకాల జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏదో కూడా ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. నిజంగా మీరు షాక్ గురవ్వాలంటే ఇక్కడ మండల కేంద్రం ఉన్నటువంటి కరెంట్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది నిర్మాణానికి రెడీగా ఉన్న మిరుదొడ్డి గ్రామ పంచాయతీ. అంటే అదేంటి ఇంత ఇంకా ఉంది అని మీరు ఏం ఆశ్చర్యపోకండి. మీరు ప్రస్తుతానికైతే అక్కడ రెంట్కు అద్దె భవనంలో గ్రామ పంచాయతీ కొనసాగిస్తున్నారు. మరి గత కొన్నేళ్ళుగా ఇక్కడ వాస్తవానికి ఇప్పుడు చిన్న చిన్న పల్లెటూరులలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలే ఇందిరా భవనాన్ని కల్పిస్తున్నటువంటి సమయంలో మరి చిన్న చిన్న పల్లెటూరులు అంత అభివృద్ధి చెందుతున్నాయి, అంత పెద్దగా గ్రామ పంచాయతీ నిర్మించుకున్న తరుణంలో ఒక మండల కేంద్రమైనటువంటి మిరుదొడ్డిలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పరిస్థితి ఇది. మరి ఎన్ని రోజులు ఇట్లా అద్దెకు చేయించుకుంటూ రావాలి, కొత్త భవన నిర్మాణం ఎప్పుడైతుందో కూడా ఇక మిరుదొడ్డి ప్రజలకు దోచని పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం. చూస్తున్నారు కదా పశువుల ఆసుపత్రి నిర్మాణము అనే ఒక శిలాఫలకం చూస్తున్నాం. ఇది తేదీ 2/9/2016 అంటే దాదాపుగా 4 సంవత్సరాలు అవుతుంది. మరి 4 సంవత్సరాలలో ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం కుదిరితే ఒక్క రోజులోనే వారం రోజుల్లోనే ఇల్లు నిర్మిస్తున్న ఇంత ఈ యుగంలో ఇట్లాంటి కాలంలో ఇంత ఆధునిక ప్రపంచంలో మరి 4 సంవత్సరాలైనటువంటి 4 సంవత్సరాలుగా శిలాఫలకం వేసిన మరి భవన పరిస్థితి ఎట్లా ఉందో ఇప్పుడు మనకి మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. రెండు అదోరండి చూస్తున్నారు కదా ఇదే పశువుల ఆసుపత్రి. 4 సంవత్సరాల క్రితం శిలాఫలకం వేసినటువంటి ప్రారంభోత్సవం శంకుస్థాపనకు నోచుకున్నటువంటి పశువుల ఆసుపత్రి ఇది చూస్తున్నారు. మరి ఇక్కడ చూసుకుంటే పిల్లర్లు స్లాబ్కు మాత్రమే పరిమితం అయిపోయింది. మరి 4 సంవత్సరాలుగా ఈ భవనం అనేది ఎందుకు నిర్మాణం జరగలేదు? ఇంకా కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా, లేదా అధికారుల నిర్లక్ష్యమా, లేదా ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమా అనేది ఇక వాళ్ళే తేల్చాల్సిన అవసరం వచ్చింది. ఎంతైనా ఇక్కడ మరి స్థానికులు కానీ రైతులు కానీ పశువుల కాపర్లు కానీ ఇంకా ఎవరైతే ఉంటారో దీని ద్వారా లబ్ధి పొందే రైతులు కానీ అభివృద్ధికి నోచుకోలేదు అనే విషయాన్ని కూడా ఇక్కడ ఉన్న స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
బాబు మీది ఇక్కడేనా ఇక్కడ ఒక అమ్మ ఉంది ఆ అమ్మని అడిగి కనుక్కుందాం అమ్మ ఏం బిల్డింగ్ ఇది ఎవరిది ఇల్లు ఇల్లా లేకపోతే పశువుల ఆసుపత్రి మరి ఇల్లు లాగా మొత్తం దండలు కట్టి బట్టలు వేసిరు మేకలు కట్టుకోరు సరే పాడుబడింది ఖాళీ ఉండిపోయింది కాబట్టి ఎవరైనా వాడుకుంటాం తప్పలేదు మరి దీనికోసమే నిర్మించారు అధికారులు మరి ఇది ఎన్ని ఏళ్ళు అవుతుంది నాలుగేళ్ళు అవుతుందా మరి అడిగిరా ఎప్పుడన్నా ఇది ఎప్పుడు నిర్మాణం జరుగుతుంది ఎప్పుడు కడతారు ఎవరిని అడిగిరు మీరు ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి ప్రజాప్రతినిధులు చొరవ చూపి దీని నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెస్తే మా పశువులకు కానీ ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తే చూపించుకోవడానికి వీలుగా ఉంటుంది ఇంత పెద్ద మండల కేంద్రంలో నివసిస్తున్నప్పటికీ కూడా మా పశువులకు వైద్యానికి నోచుకోలేని పరిస్థితి పశువులకు అనారోగ్యం చేస్తే ఎక్కడికి వెళ్ళాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉంటాం ఇప్పటికైనా దీన్ని పూర్తి చేయాలి ప్రజాప్రతినిధులు దీని మీద చొరవ చూపాలని చెప్పేసి స్థానికులు చెప్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం మండలంలోని సమస్యల పర్వంలోని అంగన్వాడి కేంద్రము పిల్లల దశలోనే స్లాబ్ దశలోనే మాత్రమే ఆగిపోవడం జరిగింది ఇది ఇలాంటి సమస్యలు అనేకంగా ఉన్నాయి కాబట్టి ఈ సమస్యకు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మన కాబోయే ఎమ్మెల్యే గారు కానీ చొరవ చూపి ఈ అంగన్వాడి కేంద్రాన్ని పూర్తి చేయాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరడం జరుగుతుంది మీరుతోటి మండల కేంద్రంలో నుంచి ప్రధాన రహదారి వెంబడి మనం పయనిస్తూ ఉన్నాం ఇక్కడ చూసినట్టయితే ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ కనిపిస్తుంది అయితే ఈ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్లో కూడా లోపాలు ఎంత మొహాలు తెల్ల కట్టినట్టు కనిపిస్తుంది ఈ వాటర్ వెళ్ళే పరిస్థితి కూడా కనబడట్లేదు మనకి ఇక్కడ ఓకే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అవన్నీ తర్వాత విషయాలు పెట్టినా ఇట్లా పడకేసింది అనేది కళ్ళ కట్టినట్టు ఈ దృశ్యం కనిపిస్తూ ఉంది ఇది ఎన్ని రోజులు అయితే కూడా తీయక అనేది మరి ఇక్కడ ఇది చూస్తే అర్థమవుతుంది మరి రకరకాల వైరస్ వచ్చి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఈ ప్రధాన మండల కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇంకా చిన్న చిన్న గ్రామాలలో పారిశుద్ధ్యం పరిస్థితి ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు మరి దీనికి గల కారణాలు అసలు ఇది ఎన్ని రోజుల నుంచి ఇలానే వదిలేశారు మరి అధికారుల నిర్లక్ష్యమా లేదంటే ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమా మరి దీన్ని ప్రజలు నిలదీస్తున్నారా లేదా ప్రజల పరిస్థితి ఏందో వాళ్ళ వాయిస్ కూడా తెలుసా ఇది ఎన్ని రోజుల నుంచి ఉంటుంది ఇట్లా వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ చూస్తున్నారు కదా దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి కూడా ఇది ఇట్లా ఉంటుంది మీరు ఎప్పుడు ప్రశ్నించే ప్రయత్నం చేయలేదా ప్రజాప్రతినిధులు కానీ అధికారులం కానీ బాధ్యత కార్మికులు కానీ ఏదైనా మరి అప్పుడు చేస్తే అందరూ ప్రజల ఆరోగ్యంగా ఉంటాయి ఓకే సరే ఇట్లాగూ ఇక్కడ వరకు వచ్చాం కాబట్టి ఏమనుకుంటున్నారు దుబాకులో అంటే దుబాక నియోజకవర్గంలో వచ్చి మళ్ళీ భయ లక్షలు వచ్చాయి ఏమనుకుంటున్నారు పరిస్థితి అభివృద్ధి చూస్తే ఇట్లా ఉన్నది ఇంకా వేచి చూసే దూరంలో ఉన్నారా గమ్య పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా దుబాక ప్రజలు ఏంటి బస్ స్టాండ్ తీసుకెళ్తా అని చెప్పేసి ఎక్కడో చెప్తున్నారని ఆశ్చర్యపోబండి ఇది మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ ఇది దుబాక నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న సమస్యల పరిస్థితులు అక్కడ చూడండి ఇప్పుడు మనం బస్ స్టాండ్ మధ్యలో ఉన్నాము వాస్తవానికి ఈ సైడ్ వాల్స్ కానీ ఇట్లాంటి ఏం నిర్మించలేదు వర్షం వస్తే ఇక్కడ నిలబడ్డా కూడా తడిచిపోవాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ మరి ఎక్కడైనా సిమెంట్ స్లాబ్లు ఎక్కడ దగ్గర నాణ్యత లోపిస్తే మనం వాటర్ లీక్ అవడం అనేది చూస్తూ ఉంటాం ఇక్కడ ఏకంగా పిల్లర్ మధ్యలో వచ్చే లీక్ వాటర్ లీక్ అవుతుంది చూడండి వాటర్ లీక్ అవడము అట్లాగే ఇక్కడ ప్రెచ్చులు ఉండిపోతున్న పరిస్థితి పంతుల విధానం కానీ ఇక్కడ ఈ రోడ్డు కానీ ఈ మట్టిని కానీ చూస్తామంటే ఇక్కడ మొత్తం పరిస్థితి ఉందా అని నిజంగా ఆశ్చర్యకరంగా మరి స్థానిక ప్రజలు కానీ ఇక్కడ ప్రజా ప్రతినిధులు కానీ నిజంగా మరి చోదం చూస్తున్నారా ఇక్కడ ప్రజలు ఏమన్నా స్పష్టిస్తున్నారా లేదా అనే డౌట్ కూడా కలగమారదు ఇంకా ఇది ఒకటే కాదు మెరుగంటిలో ఏది చూసినా ఆశ్చర్యమే ఏది చూసినా పడికేసినట్టే కనిపిస్తుంది ఇంకా ఏది చూసినా కూడా నిర్లక్ష్యమే ఎక్కడ చూసినా నిర్లక్ష్యమే కనిపిస్తుంది రైట్ మిగతా సమస్యలు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నాతో పాటు రండి ఇంకా మిర్దోడిలో ఏ అభివృద్ధి పని చూసినా కూడా దానికి నిజంగా నాలుగు ఐదేళ్ళ చరిత్ర ఉందంటే నిజంగా అతిశయోక్తి కాదు ఏంటంటే ప్రారంభోత్సవాన్ని నోచుకొని శంకుస్థాపన నోచుకొని మినిమం నాలుగు ఐదు ఆరు ఏళ్ళు కానీ మా కాకపోతే మాత్రం మేము అభివృద్ధి పనులు చేయము ఇక దీన్ని
ముందు కొనసాగేము అన్నట్టుగా కనిపిస్తుంది అప్పటికి. ఇది తహసీల్దార్ వారి కార్యాలయం, మిరుదొడి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం. శంకుస్థాపన నోచుకొని ఇందులో అభివృద్ధి పనులు ఇప్పుడు వంద కోడిగా సాగుతున్నామని అనుకుంటున్నాం. ఇక ఇంకా కొన్నాళ్ళు గడిస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ పడితే కనుక ఈ పనులు కూడా ఆగిపోయే పరిస్థితి ఉండొచ్చు ఏమైనా. ఇప్పుడు మళ్ళీ పండ్లు మొదలుపెట్టినట్టుగా కనిపిస్తుంది. నిత్యం ఏ కార్యాలయానికి వచ్చినా రాకపోయినా తహసీల్దార్ వారి కార్యాలయానికి నిత్యం జాగాలకు భూములకు సంబంధించిన సమస్యలతో నిత్యం ఎంతోమంది రైతులు వస్తూ ఉంటారు. ఇప్పుడే అందుతున్న సమాచారం ప్రకారం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దుబ్బాక మీద ఉన్న ప్రేమతో 10 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారట. ఈ దుబ్బాక అభివృద్ధి బాధ్యత మొత్తం నేనే తీసుకుంటానని కూడా ప్రకటించినట్టు తెలుస్తుంది. అయితే ఈ 10 కోట్ల రూపాయలలో దుబ్బాక నియోజకవర్గం మొత్తానికి అది ఏ మేర సరిపోతుంది, నిజంగా ఇది ఎలక్షన్ల మట్టుకు వేస్తున్న స్టంటా, లేదంటే నిజంగానే దుబ్బాక ప్రజల మీద ఉన్న ప్రేమతోటి ఇది ప్రకటించిన ప్యాకేజీ అనేది ఇచ్చింది. అయితే ఈ 10 కోట్లలో నిజంగా ఈ మిరుదొడి మండల కేంద్రంలో ఇప్పటికి మనం ఒక దాదాపు ఒక 10 సమస్యల వరకు తీసుకొచ్చాం. ఈ 10 సమస్యలలో ఆ 10 కోట్ల రూపాయలతో కనీసం ఒక్క సమస్య సాల్వ్ అయినా కూడా నిజంగా అది ఈ మిరుదొడి ప్రజలు చేస్తున్న అదృష్టంగానే చెప్పుకోవాలి. పిల్లర్లు స్లాబ్ల స్థాయిలో ఆగిపోయిన భవనాల పరిస్థితి అట్లా ఉండే, ఇక అద్దె భవనాలలో నడుస్తున్న ప్రభుత్వ కార్యాలయాల పరిస్థితి మరో రకం. ఇక గత కొన్నేళ్లుగా అద్దె భవనాలలోనే నడుస్తున్నారు చాలా ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు. ఇక ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ప్రభుత్వ ఎక్సైజ్ శాఖ కార్యాలయం కూడా ఇక్కడ అద్దె భవనాలలోనే కొనసాగుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి ల్యాండ్ అలాట్ చేసినప్పటికీ ఇంతవరకు టెండర్లను కూడా నోచుకోలేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక ఇట్లాగా మిరుదొడి మండల ప్రధాన మండల కేంద్రంలో ప్రధాన కార్యాలయాలన్నీ, మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ ఈ అద్దె భవనాలలో నడవడం నిజంగా చాలా ఆశ్చర్యానికి గురిచేస్తారు. మిరుదొడి మండల కేంద్రంలోని ప్రజలందరూ సంపన్నులేనా, నిరుపేదలు లేరా, ఏమో ఇక్కడి పాలకుల యొక్క పనితీరు చూసి అలాగే అనిపిస్తుంది. దీనికి ఒకటే కారణం, చుట్టుపక్కల గ్రామాలలో డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ అయినా మిరుదొడి మండల కేంద్రంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ కాకపోవడమే దీనికి నిదర్శనం. 200 పైగా నిరుపేద కుటుంబాలు ఉన్నా ప్రజలకు ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా శాంక్షన్ కాకపోవడమే దీని యొక్క దుస్థితి. మిరుదొడి మండల కేంద్రంలో ఉన్నటువంటి చాలా సమస్యలను మనం చర్చిస్తూ వచ్చాం, చూస్తూ వచ్చాం కదా. ఇక అన్ని సమస్యలు ఒక పక్క అయితే ఈ సమస్య అనేది మరో పక్క. ఈ మిరుదొడి మండల కేంద్రంలోని ప్రధాన సమస్య ఇది దాదాపుగా 6 నుంచి 7 సంవత్సరాల నుంచి ఇది అభివృద్ధికి నోచుకొని బయట చూస్తున్నాం. ఇక్కడ మరి ఏదో చూస్తా ఉంటే ఇదేదో గత కొన్ని సంవత్సరాల నుంచి అధికారులు మారిన ప్రజాప్రతినిధులు మారినా కూడా ఇక్కడ అభివృద్ధి మాత్రం మారట్లేదు, ఇక్కడ పరిస్థితి మాత్రం ఏ మాత్రం మారట్లేదు. మరి ఇదేదో పెద్ద సాగునీటి ప్రాజెక్ట్ ఏదో కడుతున్నట్టుగా ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడల్లా మీకు ఈ బ్రిడ్జ్ పూర్తి చేసి తీర్దాం, ఈ బ్రిడ్జ్ కడతాం, ఈ బ్రిడ్జ్ కడతామని ప్రతిసారి ప్రతి ఎన్నికల్లో చెప్పుకుంటూ ఉంటే మరి ప్రజాప్రతినిధులకు ఏమైనా అనిపిస్తుందో లేదో తెలియదు. కానీ నిజంగా వార్త చెప్పే మనకు కానీ ఇక్కడ నుంచి ప్రయాణించే ప్రజలకు కానీ నిజంగా ఇది ఒక రకంగా ఆశాస్పదంగానే ఉంటుంది. ఏంటంటే ఈ సంవత్సరానికి ఈ బ్రిడ్జ్కి పెద్ద ప్రాజెక్టే కట్టేసి ఈ సమయంలో అని చెప్పేసి ఇక్కడ మిరుదొడి స్థానికులు ప్రజలు కానీ ఆవేదన వ్యక్తం చేస్తారు. దీన్ని త్వరగా పూర్తి చేసి రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే వర్షాకాలం వచ్చిందంటే ఈ మార్గంలో పూర్తి స్థాయిలో ప్రవహిస్తే ఇక్కడ రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. మరి కొంచెం నీళ్ళు స్లోగా పోయినా కూడా సరే వెళ్ళొచ్చు, కానీ బైకర్స్ కానీ ఇంకా కార్లో వెళ్ళాలి కానీ ఏ వెహికల్స్ అయినా వెళ్తే ప్రమాదకరమైన రీతిలో ఇక్కడ నుంచి ప్రయాణించాల్సిన పరిస్థితి. మరి ఈ తిప్పలని తప్పాలంటే ప్రాజెక్టు ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది పూర్తి కావాలి. మరి ఇది ఇంకా ఎన్నేళ్ళు పడుతుంది, ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎప్పుడులోగా దీన్ని పూర్తి చేస్తారు, ఇంకా ఎప్పుడు చొరవ తీసుకుంటారు, లేదా ఇప్పుడు ఈ ఎలక్షన్లో మళ్ళీ హామీ ఇచ్చి
మాకు హామీ ఇవ్వడానికి ఇంకో సమస్య ఉండాలి కదా మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అదే చందాన ఊరుకుంటారా మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ పూర్తి చేస్తామని మళ్ళీ నమ్మ పలుకుతారా ఇట్లా చెప్తూ ప్రజాప్రతిని చెప్తూ పోతూ ఉంటే ఇక్కడ ప్రజలు ఇంకా అట్లా కానీ బిట్టు పూర్తిస్తారా అనేది ఇంకా మన దేశం కూడా ఇంకా మండల కేంద్రంలో ఒక్కొక్క సమస్య దగ్గరికి వెళ్తూ ఉంటే ఇంకో ఏరియాకు వెళ్తూ ఉంటే అక్కడ ఈ ప్రాసెస్లో ఒక స్థానికుడు అన్నాడు ఒక సామెత చెప్పాడు మా నాయకుల పరిస్థితి ఎట్లా ఉందంటే ఓడ ఎక్కేదాకా ఓడమల్లన్న ఓడ దిగినాక ఓడమల్లన్న అని చెప్పారు వాస్తవానికి ఆ స్థానికుడు చెప్పింది నిజమేనేమో అనిపిస్తుంది ఇవన్నీ చూసిన తర్వాత ప్రజాప్రతినిధులు ఎవరైనా ఇప్పుడు మనం ఇక్కడ ఈ బ్రిడ్జ్ చూస్తూ ఉన్నాం కానీ ఈ దారి గుండానే ఇక్కడ ఈ మండల ప్రజాప్రతినిధులు కానీ నియోజకవర్గ స్థాయి నాయకులు కానీ వీళ్ళంతా ఈ దారి గుండానే పయనిస్తూ ఉంటారు నిజంగా ఇది వాళ్ళ దృష్టి కాలేదు ఇక్కడ మార్పుల ప్రాంతం అంటే వేరే రకంగా అనిపిస్తుంది ఇది మండల ప్రజా రహదారి ఇక్కడ నుంచే వెళ్తారు మరి ఇన్ని ఏళ్ళు పట్టినా ఇది ఎందుకు అభివృద్ధి నోచుకోలేదు ఇది ఎందుకు నిర్మాణం పూర్తి కాలేదని చెప్పేసి ఏ నాయకుడు కూడా అడిగా పాపారపలేదు నిజంగా హామీలు ఇచ్చిన నాయకుడికి ఒక పరిస్థితి ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన నాయకుడు ఒక పరిస్థితి అయితే ఎన్నికల హామీలు నెరవేర్చిన పరిస్థితి ఆయనదైతే ఇంకా ఈయన టర్మ్ అయిపోయేదాకా మళ్ళీ ఎలక్షన్స్ అయ్యేదాకా కూడా ఎన్నికల హామీలు నెరవేర్చండి అని అడగలేని పరిస్థితి ఇంకా ప్రతిపక్షాలు నిజంగా అధికారం అయిపోయింది ఎలక్షన్స్ అయిపోయినాయి ఆ తర్వాత ప్రతిపక్షాలు వాళ్ళ పాత్రను నిజంగా సమర్థవంతంగా పోషించారా అంటే అది కూడా నిజంగా డౌట్ కలగక మారదు వాళ్ళు వాళ్ళ పాత్ర కనుక ఖచ్చితంగా పోషించుకుంటే మరి ఇది కూడా నిర్మాణం పూర్తిగా నేర్చుకోలేదు ఇన్నేళ్ల తరబడి వాళ్ళు ఇక్కడ నుంచే ప్రయాణిస్తున్నా దీన్ని మాత్రం పూర్తి కావడానికి మాత్రం సరే ఈ బ్రిడ్జ్ అనేది పూర్తయితే ఆ అధికార పక్షంలో ఉన్న నాయకుడు ఆ బ్రిడ్జ్ గుండానే ప్రయాణం చేయొచ్చు ప్రతిపక్షంలో ఉన్నవారు ప్రజలు ఇట్లా రోడ్డు అనేది సాగు ఉంటే ఎవరైనా వాడుకుంటారు మరి రాజకీయాలని పక్కన పెట్టి పార్టీలని పక్కన పెట్టి అయ్యో ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది వారితో పాటు మాకు కూడా అసౌకర్యం కలుగుతుంది ఇది వాగ్గనక పూర్తి స్థాయిలో ప్రయాణిస్తే ప్రమాదకర రీతిలో ప్రజలు ప్రయాణించాల్సి వస్తుంది వారితో పాటు మీకు కూడా ప్రమాదకర రీతిలోనే ప్రయాణించాలి కదా అని ఒక చిన్న విజ్ఞత కూడా లేకుండా పోయింది ఇక్కడ ప్రజాప్రతినిధులు మరి ఇప్పటికైనా ఈ బిర్రొడ్డి కానీ ఈ విభాగ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల ప్రజలు కానీ మరి ఎప్పుడు చైతన్యమయ్యి ఈ రాజకీయ చైతన్యం ఎప్పుడైతే వస్తుందో రాజకీయ నాయకులని ప్రజాప్రతినిధులు ఎప్పుడైతే నిలదీయడం ప్రారంభిస్తారో అప్పుడే మనం మార్పు ఖచ్చితంగా చూడగలం నిజంగా ఈ ఎలక్షన్స్తో అయితే ఇది వస్తుందని ఆశిస్తున్నాం అట్లాగే ఇంకో చిన్న విషయానికి వస్తే ఈ బిర్రొడ్డి మండల కేంద్రం విషయానికి వస్తే ఈ మండల కేంద్రం చుట్టుపక్కల ఉన్న విలేజ్లు కానీ దుబ్బాక కానీ సిద్దిపేట కానీ ఈ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న విలేజ్లలో ఉన్న డెవలప్మెంట్ కూడా ఈ బిర్రొడ్డి మండల కేంద్రంలో కనిపించదు ఇది నిజంగా ఆశ్చర్యం ఇది అతిశయోక్తి కాదు మనం బస్టాండ్ చూసాము అక్కడ గ్రామ పంచాయతీ పరిస్థితి చూసాము చిన్న చిన్న విలేజ్లలో ఇంద్ర భవనాలు తెలంగాణ భవన్ అంటూ ఆంధ్ర భవన్ అంటూ ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు అంటూ ఆ స్థాయిలో గ్రామ పంచాయతీ నిర్మిస్తున్నారు ఇవాళ పల్లెటూళ్ళలో మరి ఒక పల్లెటూరులో ఉన్న అభివృద్ధి కూడా ఈ మండల కేంద్రంలో లేకపోవడం నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు అందరూ కలిసికట్టుగా అందరూ కమ్యూనిటీ అయ్యి వాళ్ళ వాళ్ళ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా ముందడుగేస్తారని కనీసం ఈ ఎలక్షన్స్లోనైనా ఈ సమస్యలన్నీ సాల్వ్ అవుతాయని ఆశిద్దాం.